హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫస్ట్ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోలైందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి మీకు ఇక్కడ పోలింగ్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక అలాగే హౌస్లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. సో కెప్టెన్సీ కంటెండర్స్ కూడా మొత్తం వారియర్స్ నుంచే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో 6 కంటెండర్స్లో తేజస్వి మడివాడ హౌస్కి ఫస్ట్ కెప్టెన్ అయ్యారు. అంటే బిగ్ బాస్ నాన్ స్టాప్కి ఫస్ట్ కెప్టెన్ తేజస్వి మడివాడ. ఇక అలాగే రేషన్ మేనేజర్గా నటరాజ్ మాస్టర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ రేషన్ మేనేజర్ నటరాజ్ మాస్టర్. ఇక ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ను బట్టి ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఫస్ట్ వీక్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు, అంటే ఎవరికి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఇక వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ ఓటింగ్ పోల్స్ చూస్తే మాత్రం మిత్రా శర్మ, ముమైత్ ఖాన్ డేంజర్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్న సైట్లో నటరాజ్ మాస్టర్ కూడా డేంజర్ జోన్లో కనిపిస్తూ ఉన్నారు. సో ఈ వీక్ ఎండింగ్కి వచ్చేసరికి నటరాజ్ మాస్టర్ కూడా డేంజర్ జోన్లో పడుతున్నట్టు కనిపిస్తుంది. ఇక ఆల్మోస్ట్ అన్ని సైట్స్లో కూడా హర్యానా టాప్ 1 ప్లేస్లో ఉంటే ఆర్జే చైతు టాప్ 2లో, హమీదా టాప్ 3లో ఉన్నారు. ఈ ముగ్గురు ప్లేసెస్ ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంది. సో నెక్స్ట్ డేంజర్ జోన్ విషయానికి వస్తే డేంజర్ జోన్లో అయితే ముమైత్ ఖాన్, మిత్రా శర్మ ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు అని మనకు అన్ని సైట్స్ను చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఒక సైట్లో మిత్రా శర్మ లీస్ట్లో ఉంటే ఇంకొక సైట్లో ముమైత్ లీస్ట్లో ఉన్నారు. ఇక డేంజర్ జోన్కి దగ్గరగా సరయు, నటరాజ్ మాస్టర్ ఉన్నప్పటికీ కూడా ఈ వారం అయితే వీరిద్దరిలో ఎలిమినేషన్ అయితే జరగదు. ఇక ముమైత్, మిత్రా శర్మ వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం. కానీ ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగచ్చు. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్తో పాటు మీకు ఓటింగ్ రిజల్ట్స్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.